రేట్ అది ప్రెజెంట్ తెలంగాణ పొలిటిక్స్ లో ఒక సంచలనం రేపుతుందనే చెప్పుకోవచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే జోసన్ చెప్పారో ఏదైతే వ్యాఖ్యలు చేశారో పూర్తి కలకలం రేపుతూ ఉన్నాయి ఇప్పుడు బీజేపీ నేత లక్ష్మణ్ కూడా స్పందించారు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ప్రెజెంట్ మా ప్రతినిధి మహేష్ బీజేపీ నేత లక్ష్మణ్ దగ్గరే ఉన్నారు సో ఆయన ఏ విధంగా స్పందించారో ఒకసారి చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకే వేదిక మీదకి రాబోతున్నాయా ఈ విషయంపైన బీజేపీ నేతలు ఏమనుకుంటున్నారు వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది తాజా రాజకీయ పరిణామాలపైన వారి యొక్క విశ్లేషణ ఏంటి మనతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు వారిని అడిగి మీకు త్వరలో తెలుసుకున్నాం సార్ చెప్పండి నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ఆ కేసీఆర్ అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగం కావచ్చు ఈ టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఒకటే అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతోనే కలిసి వ్యవహరిస్తున్నారు మీరు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లేదా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు చూశారు ఏ రకంగా ఇవాళ మోదీని ఎదుర్కోవడానికి కలిసి వీళ్ళందరూ కూడా ఎదురుదాడి చేస్తూ ఉన్నారో రాజకీయంగా కల్లారా చూస్తూ ఉన్నాం పార్లమెంట్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ అడుగుజాడల్లో అక్కడ బీఆర్ఎస్ నడుస్తూ ఉన్నది ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ అడుగుజాడల్లో కాంగ్రెస్ తోక పార్టీగా మారుతున్నది ఎందుకంటే ఒక చరిత్ర ఇవాళ ఈ కుహన లౌకికవాదులు పార్టీలన్నీ కూడా ఈ కుటుంబ పార్టీలు వంశపారపర్య రాజకీయాలు నడిపే పార్టీలు అవినీతికి పాల్పడే పార్టీలు మోదీ గారిని బీజేపీని బూచిగా చూపించి సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఏకమవుదామనే ఒక నినాదంతో గతంలో చూసాం భవిష్యత్తులో కూడా చూడబోతున్నాం నేరుగా ఇవాళ బీజేపీని ఎదుర్కోలేకపోతున్నారు మోదీ గారి వాళ్ళ దేశ ప్రజల మన్నలు అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రైతులు మహిళలు యువత వీళ్ళందరూ కూడా పెద్దపీట వేసి అందరి విశ్వాసం పొందుతాం నేను మొన్న పార్లమెంట్లో నా ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పాను ఒక మొదటి మహిళ నాగాలాండ్ నుంచి రాజకీయంగా రాజ్యసభకు పరిచయం చేసినటువంటిది మోదీ గారి ప్రభుత్వం ఒక మహిళ కేరళలో దేశానికే వన్నె తెచ్చినటువంటి పరుగుల రాణిగా ఉన్నటువంటి ఉషాను ఇవాళ పిటి ఉషాను రాజ్యసభ సభ్యులు చేశాం గులాం అలీ జమ్మూ కాశ్మీర్ నుంచి పచ్మందా ముస్లిం సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి ఏ రకంగా వారు రాజ్యసభకు తీసుకొచ్చింది ప్రభుత్వం ఆ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మోదీకి వెన్నుదన్నగా ఉన్నారు అండగా ఉంటున్నారు మనం చూశారు ముస్లిం బోహరా కమ్యూనిటీ కూడా ఏ రకంగా ప్రధాని అంటే మోదీ గారు కేవలం అభివృద్ధి ఎజెండా అభివృద్ధి పేదల సంక్షేమమే కానీ ఈ పార్టీలన్నీ కూడా మోదీ గారిని బీజేపీ ఎజెండాను ఎదుర్కోలేక కులాన్ కార్డు పెట్టి మతం కార్డు అడ్డం పెట్టి రాజకీయాలు నడిపే పార్టీలు ప్రజలకు చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది గతంలో కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో పోయేవాళ్ళు ఇప్పుడు నేరుగా ఎన్నికల ముందు వారు పొత్తులో పోతారా ఎన్నికల తర్వాత కలిసే కుట్రలు చేస్తారా ఎందుకంటే ఈ బీఆర్ఎస్ తెలంగాణలో వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకొచ్చి అంటే అందులో కాంగ్రెస్ కూడా పావుగా మారిపోయి బీజేపీకి ఏకపక్షంగా మెజార్టీ రాకూడదు అనేటువంటి కుట్రలు పన్నే ప్రయత్నాలు కూడా మొన్న మునుగోడులో చూసాం కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చే ఎన్నికల్లో వాళ్ళు కలవకపోయినా కూడా తర్వాత కలుస్తా అని చెప్పేసి మీరు అనుకున్నారు సహజంగా కలవాలనేటి కుట్రలు దేశంలో కానీ కానీ ఇన్ని చెప్పినా ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు అటు కేంద్రంలో కానీ తెలంగాణ కానీ స్పష్టమైన మెజార్టీ బీజేపీ సాధిస్తుంది గుజరాత్లో చూశారు 53% ఓట్లు బీజేపీకి వేశారు మోదీ గారి పనితీరుకు వారు పట్టం కట్టారు అన్ని పార్టీలు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రకరకాల పార్టీలు ఎన్ని విమర్శ చేసినా పరోక్షంగా ఏకమైన ప్రజలు మావైపు ఇవాళ తెలంగాణలో కూడా మీరు ఎన్ని పార్టీలు పరోక్షంగా కలిసి ప్రత్యక్షంగా కలిసి పోటీ చేసినా ప్రజలు మాత్రం ఓటు బీజేపీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ పట్ల విసిగిపోయినారు ఈ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా బీఆర్ఎస్ యొక్క అవినీతి మీద కుటుంబ పాలన మీద ఎప్పటికప్పుడు వారు విమర్శిస్తుంటారు రాజకీయంగా దాడి చేస్తుంటారు కానీ ఢిల్లీ నుంచి వారికి మరి ఆదేశాలు రాగానే మరి ఏ రకంగా సర్దుకుపోతారో అది చరిత్ర మనం చూసాం గతంలో కేంద్రంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారు మంత్రిగా కొనసాగారు
యూపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగు టిఆర్ఎస్ మంత్రులు కొనసాగినారు వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర అది కాబట్టి కాంగ్రెస్ టిఆర్ఎస్ మజ్లిస్ ఈ కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా వేరు కాదు వీళ్ళంతా ఒక గుట్టి పక్షులే అంటే బీజేపీని అధికారంలో రాకుండా ఎన్ని కుట్రలు పన్నాల్లో అన్ని కుయుక్తులు పన్నే పన్నాగాలు చేసిన ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా కేసీఆర్ని ఓడించాలంటే బీజేపీకి సాధ్యమనేటువంటి ఆలోచనతో ఇక్కడ ప్రజలు ఉన్నారు దేశంలో కూడా ఎన్ని పార్టీలు ఒకటైనా కానీ మోదీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి కేవలం ఇవాళ సెవెన్ సిస్టర్స్గా పిలువబడేటువంటి మరి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో క్రిస్టియన్స్ మెజార్టీ ఉన్న స్టేట్స్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ఏ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు విష ప్రచారం టీఆర్ఎస్ కాంగ్రెస్లు సెక్యులర్ పార్టీలు అనేటువంటి విషయానికి ఈరోజు కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యం ఏదైతే కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి నేను అందుకనే ఇవాళ అడుగుతున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ కొన్ని మతాలను సంతృష్టి కొన్ని మతాలను ఏదో విభేదించేటువంటి ఎక్కడైనా ప్రభుత్వ పథకాల్లో కార్యక్రమాల్లో పనితీరులో ఉన్నదా ఇవాళ రాజకీయంగా కూడా మేము ఇవాళ ఇంతకుముందు చెప్పాను గులాం అలీని అక్కడ నాగాలాండ్ ఒక క్రిస్టియన్ మహిళను మొదటిసారి ఒక మహిళ రాజ్యసభ సభ్యుడు అడుగుపెట్టేదానికి అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో యోగి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో 15 కోట్ల మందికి ఉచితంగా అందుతున్న రేషన్లో లబ్ధిదారులు ఎక్కువ మంది ముస్లింలు ఇవాళ పేదలు కట్టినటువంటి ఇండ్లు 5 లక్షల మందికి ఇల్లు కట్టిస్తే లబ్ధి పొందుతున్న దాంట్లో ఎక్కువ శాతం ఇవాళ ముస్లింలు ఇవాళ రాంపూర్ అజంగఢ్ లాంటి ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ గెలిచిందంటే జీర్ణించుకోలేక ఎంతసేపు మీరు ఆ మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలనే తాపత్యం తప్పితే ఇన్ని సంవత్సరాలు మీరు 50 సంవత్సరాల పైగా అధికారులు ఉన్నారే ఈ ముస్లింలు ఆ పేదరికలు మగ్గడానికి మీరు కారణం కాదా ముస్లింలు కనీసం విద్యా ఉద్యోగాల్లో రాకపోవడానికి మీ పాలన కాదా కాంగ్రెస్ కాదా కారణం అందుకని ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు ఎంతసేపు మమ్మల్ని ఓటర్లుగా బూచిగా బీజేపీని మోదీ గారిని చూపించి ఓట్లు దండుకుంటున్నారు తప్పితే వాళ్ళ ఇల్లు చక్కబట్టుకున్నారు కానీ మాకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పి తిరగబడుతున్నారు వాళ్ళు బీజేపీని పంచన జరుగుతున్నారు కాబట్టి ఎక్కడ ఇవాళ దేశంలో ఎన్నికలు జరిగినా గెలుస్తున్నది బీజేపీ అందుకని తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఏ పార్టీకి 60 సీట్లు రావు భారతీయ జనతా పార్టీ మిషన్ 90తో పోతున్నాం 90 లక్ష్యంతో పోతున్నాం ఖచ్చితంగా స్పష్టమైన మెజార్టీతోనే బీజేపీ మేము ఇక్కడ అధికారంలోకి వస్తాం సో ఈ రెండు అంటే మిగతా ఇప్పుడు ఎంఏఎం గురించి మాట్లాడారు మీరు బీఆర్ఎస్ గురించి మాట్లాడారు కాంగ్రెస్ గురించి మాట్లాడారు బట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది ప్రజలకు మాత్రం స్పష్టంగా ఈ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పోవాలి కేసీఆర్ కేటీఆర్ ఈ కుటుంబ పాలన పోవాలి పోవాలంటే అది బీజేపీ మాత్రమే సాధ్యం మిగతా పార్టీలు ఎవరు గెలిపించినా వాళ్ళు మళ్ళీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్తో కలుస్తారు లేదా టీఆర్ఎస్తో చేరిపోతారు అది అనుభవించారు కాబట్టి ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి కాంగ్రెస్ 18-19 మందిని గెలిపిస్తే హోల్సేల్గా 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిస్తే మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అర్థమైపోతుంది కాబట్టి కాంగ్రెస్ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి అయితే గీతే బీజేపీయే ఈ కేసీఆర్ పాలనకు స్వస్తి పలుకుతుంది కాబట్టి బీజేపీ రావాలి అంటే ఇవాళ తెలంగాణలో మోదీ ప్రభుత్వం యొక్క పాజిటివ్ ఓట్తో పాటు ఇవాళ యాంటీ కేసీఆర్ యాంటీ బీఆర్ఎస్ ఓటే ప్రధాన భూమిక తెలంగాణలో పోషించబోతా ఉన్నది ఇది లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి విషయం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరువేరు కాదనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందో లేకుండా ఎన్నికల తర్వాత అవి తప్పకుండా కలుస్తున్నటువంటి మాటను వారు చెప్తున్నారు అయితే తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీకి 60కి పైగా సీట్లు వస్తాయని మిషన్ 90తో ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్